విధంగా అభివృద్ధి చేశారు. సుల్గోల్ కన్నూ సర్వేలో ఉంది, ఇంకా స్టేట్ సర్వే ఉంది, ఏసి సర్వే ఉంది. కారణం మీ అందరి దయ వలన, మీ అందరి సహకారం వలన మనం 45,000 సభ్యత్వం, 50,000 సభ్యత్వం చేసి 10 లక్షల రూపాయలు పెట్టాం. ఇందాక మన మిత్రులు చెప్పినప్పుడు రైతు డిక్లరేషన్ వరంగల్ సభకు పోయాం, హాస్యా జూడో యాత్ర చేశాం. ప్రతి కార్యక్రమాన్ని కొత్తగూడెం నియోజకవర్గంలో బాలన్సులు కానీ కొత్తగూడెం కానీ ఇతర మండలాల్లో ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ఈ సీట్ని సిపిఐ కేటాయించడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. ఇవాళ నేనే కాదు, నాతో పాటు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఇంట్లో భోజనం చేయని పరిస్థితి, ఏడ్చే పరిస్థితి. ఇవాళ ఇంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు, కనీసం సర్వేల్లో ఉన్నప్పుడు దాన్ని కూడా గమనంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అధిష్టానం పిసిసి కానీ ఏఐసి కానీ ఈ నిర్ణయం తీసుకోవటం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మరి ప్రజల మీద, అభిమానుల మీద తీరని శరాఘాతంగా మారింది. నేను కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.